అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్. మాకు కుకట్పల్లి మరియు కొండాపూర్లో బ్రాంచెస్ కలవు. నేను ఇదివరకు చేసిన వీడియోస్లో, మా ఎలిడెంట్ హాస్పిటల్స్ చేసిన చాలా వీడియోస్లో కూడా మేము ఏం చెప్పాము అనంటే, దంతవైద్య సమస్యలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పాము. అయితే రీసెంట్గా బర్మింగ్హామ్ పరిశోధకులు అంటే బ్రిటన్ పరిశోధకులు ఒక 64,000 మందిని ఎంపిక చేసి, అంటే చిగుళ్ళ వ్యాధులు తర్వాత దంత సమస్యలు ఉన్న వాళ్ళని ఒక 64,000 మెంబర్స్ని ఎంపిక చేసి వాళ్ళని ఒక 5 to 6 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటి అనంటే, చాలామందికి ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావడము, ఆ తర్వాత హృదయ సంబంధిత రోగాలు రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, మానసిక ఆందోళనలు జరగడము, పక్షవాతం రావడము, ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతున్నాయని వాళ్ళు తెలుసుకున్నారన్నట్టు. ఈ 64,000 మందిలో 33% మందికి ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు రావడము, ఆ తర్వాత స్కిన్ సమస్యలు, సోరియాసిస్ లాంటి సమస్యలు రావడం అనేది గమనించారు. ఆ తర్వాత 18% మందికి హృదయ రోగాలు, ఆ తర్వాత పక్షవాతం అనేది రావడం జరిగింది. 37% మందికి మానసిక ఆందోళన అనేది, తర్వాత డిప్రెషన్ అనేది కూడా రావడం అనేది జరిగింది. ఈ యొక్క చిగుళ్ళ సమస్యలు, ఆ తర్వాత దంత సమస్యలు ఉన్నవాళ్ళు దీర్ఘకాలిక మానసిక రోగాలు కూడా వాళ్ళకనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా దంత వైద్యం అంటే పన్నేముంది, ఆ తర్వాత చిగుళ్ళేముంది అని లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా ప్రథమ దశలోనే వాటికి చికిత్స చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిగా ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటి అనంటే, ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటల్ హాస్పిటల్కి రావాలి, డెంటల్ డాక్టర్తో చెక్ చేయించుకొని నోరు క్లీన్ చేయించుకోవడం అనేది కంపల్సరిగా చేయించుకోవాలి. ఈరోజు ఈ వీడియో నేను ముఖ్యంగా ఎందుకు అనంటే, మెడికల్ హిస్టరీలో ఎప్పుడైనా సరే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ చాలామంది పీపుల్ని అబ్జర్వ్ చేసి ఒక స్టాటిస్టిక్స్ అనేటివి తీస్తారు, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్లు అనేటివి డిసైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డెంటల్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేయకుండా దీర్ఘకాలిక రోగాలు రాకుండా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా దంత వైద్యుని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ డాక్టర్ అశోక్ కుమార్ వంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్.